ప్రజల ప్రభని సుకరిస్తున్న వాళ్ళు మీ అందరికి శుభములండి ప్రేమని వాళ్ళరా బాగున్నారా నేటి హెబ్రోన్ క్యాలెండర్ చదువుకుందాం క్యాలెండర్ని వాగ్దానాన్ని చదువుతున్నాను యహోష్వా గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచ్చినాన్ని చదువుతున్నాను నీతుకు దినములన్నిటిను ఏ మనుష్యూ నీదుట నిలవలేక ఎన్నును యహోస్వాను గురించి దేవుడు ఎందుకు ఇంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేక ఉండును అని ఎందుకు మాట్లాడుతున్నాడు యహోస్వా ఈ వాగ్దానాన్ని నిజంగా స్వతంత్రించు స్వతంత్రించుకోవడానికి అతల్లో ఉన్న గుణగణాలు ఏంటివి మనం ఆలోచించినట్లయితే ప్రేమిన వాళ్ళరా ఎంతోమంది శత్రువు శేషం యహోస్వాను ఆవరించారు ముట్టడించారు ఎవరు నిలవలేకపోయారు బైబుల్ చెప్తుంది వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన గనక మనం ఏం చదవగలిగితే అక్కడ బైబిల్ ఏం చెప్తుంది అంటే ప్రేమని వాళ్ళరా మనం ఒక మాట ధ్యానం చేస్తాం దాన్ని బట్టి యహోస్వ జీవితాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం రెండు వార్త పదహారవ అధ్యాయము పదహారో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మరియు నీవు పేతురవు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నా పాతాల లోక ద్వారములు ఎంత మాత్రము నిలవ నేరవు దేని ఎదుట సంఘం ఎదుట అంటే యహోషు ఒక సంఘముగా చేయబడ్డాడు సంఘముతో కలిసి ప్రయాణిస్తున్నాడు యవన కాలంలో యవన కోరికల వైపు వెళ్ళలేదులే కానీ యహోస్వా మనకెంతో మాదిరిగా ఉన్నాడు మోషేతో కలిసి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినవాడు మోషేతో కలిసి పది ఆజ్ఞలు తీసుకోవడానికి ప్రయాసపడినవాడు మోషేతో కలిసి కలిసి పరిచర్యలో కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఉన్నవాడు మోషే మాత్రమే యహోవాను సమీపింపలను వారెవ్వరూ సమీపింపకూడదు అన్నప్పటికీ కూడా యవనస్తుల్లో యహోశ్వ అతి దేవతాభక్తిగా క్షమించండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు గనుక ఎంతో చక్కగా మా ప్రియుని వాళ్ళరా శ్రీనాయు కొండ మీదకి వెళ్ళిన వాడుగా మనం చూస్తున్నాం నిజంగా ప్రియును మోసే అతను పరిచాడే యహోశ్వాయు లేచి మోసే దేవుని కొండ మీదకి ఎక్కను తర్వాత దేవుడు మేఘంలో నుంచి మేఘంలో నుంచి ఆయన కొనిపోయినట్టు మనం చూస్తాం కాబట్టి చివరికి నిర్గమాకాండ ఇరవై నాలుగు అధ్యాయంలో కొండ మీద కనిపించిన యహోస్వా తిరిగి నలభై దినాలు నలభై దినాలు మన మోస అయిన నలభై దినాలు ఆ కొండ మీద ఉన్నాడు అనుకుంటాం సరే దేవునితో మాట్లాడినాడు నిజంగా మోసతో కలిసి ఎంతో గొప్ప జర్నీ చేశాడు మరలా ముప్పై అధ్యాయంలో మనం కనపడతారు ముప్పై రెండవ అధ్యాయంలో మా ప్రేమిన వాళ్ళరా వారు మనకు ఆ కొండ దిగి వచ్చేటప్పుడు యహో షో చక్కగా కనబడతాడు అర్థమైందా ఆ పలకలు ఇద్దరు తీసుకొని వస్తారు అంటే అంతవరకు యహోష్వా కూడా ఎంత చక్కగా ఉపాసం ఉన్నాడు అత ఆ మోసతో పాటు అంటే దేవుని సన్నిధిని వెతికిన వాడు దేవుని సన్నిధిలో తను తాను సమర్పించుకున్నవాడు ఇంకా చూస్తే నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయం పదకొండవ చిన్నంలో నేను ప్రతి వాడు కూడా ఆయన సన్నిధిని వెతికే సమయంలో అర్థమైంది ప్రిమును ఏడవచ్చినావు అంతను మోసే గుడారమును తీసి పాలెమునకు వెలుపలికి వెళ్ళి పాలెమును దూరంగా దాన్ని వేసి దాని ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టిన యహోవాని వెతికిన ప్రతి వాడును పాలిమునకు ఆ ప్రత్యక్ష గుడారమునకు వెలుచువచ్చును దేవుని వెతుకుతూ వచ్చిన వాడు యహోస్వా దేవుని వెతికి ఎక్కడున్నాడు మరి పదకొండవ వచ్చినంలో మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు ఎహో మోసతో మాట్లాడ ముఖాముఖిగా మాట్లాడచ్చు నేను తర్వాత అతడు పాలమిన తిరిగి వచ్చు నేను అతను పరిశాడుకుడు నూను కుమార్ నెహోషవాయువు అను యవనస్తుడు గుడహారంలో వెలుపలికి రాలేదు ప్రత్యక్ష గుడారంలో దేవునితో సహవాసం కలిగి దేవునితో ఉంటూ వచ్చినాడు దేవునితో సహవాసం కలిగి దేవునితో ఉన్న వ్యక్తి ఇక దేవుని కలిగిన వ్యక్తి ఎదుటి ఏది నిలబడుతుంది ఒక సంగముగా సమకూర్చబడుతున్నాడు దేవునితో కలిసి ఏకీపించి దేవుని సన్నిధిలో ఉంటున్నాడు ఈ వ్యక్తి ఎదుట ఏమి నిలబడతాయి చెప్పండి ఇక యవన కాలంలో యవనేచల్ నుండి బయలువెళ్ళి యవనేచల్ నుండి తొలగించబడి ఇక మా ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క కానాను వెళ్ళే విషయంలో కూడా అందరూ ఆ చూసి వచ్చినటువంటి దేశం గురించి రకరకాలు మాట్లాడుతుంటే యహోస్వా కాలేబులైతే తమ బట్టలు చింపుకొని ధైర్యపరిచిన వారిగా కనబడుతున్నారు ఎంత అద్భుతమండి నిజంగా సంఘం ఎదుట కాబట్టి వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు వాళ్ళ వల్ల ఏమి కాదు మన దేవుడు గొప్పవాడని చెప్పగలిగారు కదా మరి అదంతా దేవుడు చూస్తున్నాడు అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యోష నీ ఎదుట ఏ మనుషుడు నిలబలేడు ఈ లక్షణాలు మనకున్నాయా ఈ లక్షణాలు మనకున్నాయా ఈ లక్షణాలు ఏమీ లేకుండా కాబట్టి ఈ వాగ్దానాలు మనం ఎట్లా ఎలా మనం పొందగలం కాబట్టి సంఘం ఎదుట ఏది నిలబడలేదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రేమిని వాళ్ళరా అపవాదిని దేవునికి లోబడి ఉనుడి అపవాదిని ఎదిరించుడి వాడి మీద నుండి పారిపోతాడు సాతాను సాతాను కార్యములను దేవుడు పారదోలుతాడు అర్థమైందా దేవుడు ఉంచుతాడు అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక విషయాలు ఎందుకంటే మార్క్స్ వార్త పదహారో అధ్యాయంలో కూడా దేవుడు మనకు సమస్త మీద అధికారం ఇచ్చాడు సర్వాధికారం ఇచ్చాడు ఆ అధికారాన్ని యహోష ఉపయోగించుకున్నాడు సర్వాధికారాన్ని అంతమాత్రమే కాదు ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చంలో ఒక వాగ్దానం ఉంది ఏడు ఇరవై నాలుగులో ప్రేమిన వర్లేరా ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నేను చదువుతున్నాను ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశం కింద నుండి వారి నామమును నశింప చేయవలెను నీ వారిని నశింపచే వరకు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకపోవను ఏ నీ ఎదుట నిలవలేకపోను వారి రాజులని దేవుడిచ్చిన వాగ్దానం చూడండి అది నెరవేర్చబడుతుంది మన బలహీనము కావచ్చులే కానీ మనం బలహీనం కావచ్చులే కానీ దేవుడు తను ఇచ్చిన వాగ్దానం గొప్పది అది తప్పగా నెరవేర్చబడుతుంది మన జీవితంలో ప్రివిన వాళ్ళరా అర్థమైందా దేవుడు తప్పగా నెరవేర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో సర్వాధికారం ఇచ్చిన దేవుడు సంఘం ఎదురు ఒక సంఘముగా తను సమకూర్చబడి దేవుని వెతుకుతూ దేవుని కొరకు బ్రతుకుతున్న ఆ వ్యక్తి ఎదుట ఏది నిలబడలేవు ఈరోజు ఒక సంఘముగా సమకూర్చబడి దేవుని వెతుకుతూ దేవుని కొరకు ప్రయాసపడుతూ యవన కాలంలో దేవుని సంఘాన్ని కట్టే ప్రయాసలో దేవుని సంఘాన్ని నడిపించే ప్రయాసలను ఉంటే నీ ఎదుట ఏ వ్యక్తి కూడా ఏ మనుషులు కూడా ఏ శత్రు శేషం కూడా నిలబడటానికి వీల్లేదు నిలబడదు కూడా అటువంటి దయా కృపా కనికరాలు అటువంటి యహోస్వా లాంటి జీవితం ప్రభు మనందరికీ దయచేయనగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు తండ్రి కృపా కనికరంగల గల దేవ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను వారి అతి శ్రేష్టమైన నావల్లో నీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నా ఎంతవరకు కూడా మా మధ్య మీరు ఉన్నందులకై మిమ్మల్ని ఎంతగానో శుద్ధిస్తున్నా మిమ్మల్ని ఎంతగానో గనపరుస్తున్నాం మా ప్రియ ప్రభ ఆయన మిమ్మల్ని ఎంతగానో గనపరుస్తూ మీరు చేసిన ప్రతి మేలు కనబటి గనపరుస్తున్నాం పరిశుద్రమేంత మనసునే సన్నిధికి వస్తున్నాం మా ప్రియులు మమ్మల్ని కూడా ఏ ఈ నీ సన్నిధిలో నిలుపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఆయన అటువంటి కృపణ అటువంటి లక్షణాలు దయచేయండి నేను వెదికే వారంగా నేను కనుగొనే వారం సాయం చేయండి ఆయన తమ శాంసంగ్ కొరకై లివర్ ఇన్ఫెక్షన్ తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నా ఆయన ప్రభా కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరి కొరకై మీ వేడుకొని వేడుకొనిచ్చున్నాం ప్రభు సాయం చేస్తురండి తగలు తండ్రి ఆయన విజయరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నా వాహనం కంపెనీలు పెట్టుటకు ప్రభు నేను మీరు సాయం చేయనట్టుగా నేను మీరు సహాయం చేయండి నా ప్రభావ నేను అమ్మను కీర్తి తెచ్చుకోవాల్సింది ప్రార్థిస్తున్నాను సైమన్ పేట కొరకై ప్రార్థన చేసిన దాన్ని సహాయం చేయండి ఆయన ప్రభా నాయన జ్ఞాపం చేసుకునండి నాయన స్త్రీను మొట్లేరి అనే వారు నా ప్రార్థనమని పెట్టారు నాయన తన హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ విషయంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయంలో సహాయం చేయండి కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసిన నా ప్రభా కరుణించండి నా ప్రభా నాయన విజయ నా తన చెల్లి పావని కొరకై నీటి సీట్ కొరకై ఆయన నా ప్రభా జ్ఞాపం చేసుకునండి నిశ్చితమైతే కరుణించవలసిందిగా ప్రార్థన చేసిన దగ్గర సహాయం చేయండి కృపలకు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసిన దయగల తండ్రి మీ సహాయాన్ని మేము కోరుతున్నాం మీ దయను కోరుతున్నాం ఈ విధంగా నా ప్రభావ నాయన పావని వారి కుటుంబం అందరు కొరకు ప్రార్థన చేసిన సహాయం చేయండి నేను కరుణించండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చి నేను మీరే తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా ప్రిల్లందరి కొరకు ప్రార్థన చేస్తూ వారి కుటుంబాలకు వారికి కావాల్సిన ప్రతి అవసరాలకు తీర్చండి ఆయన చాలామంది కూడా ఆయన కామెంట్ చేయలేక ఆయన ఫోన్ చేస్తున్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా వారందరి కొరకు నీ క్షేమం దయచేసి మీరే మహింపదం అని ఎప్పుడో నీకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ పరిచయం ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్